నాకు మస్తు భయమవుతుంది ఫస్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ నేను ఈ ఫిలిం, ఇది నా ఫస్ట్ ఫిలిం, ఎట్లా చెప్పాలి అర్థమవుతలే నాకు. అసలు నాకు ఈ ఫిలిం ఎట్లొచ్చిందంటే, మన నందు సార్ ఆయననైతే అసలు నేను ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అర్థమవుతలే నాకు. ఫస్ట్ ఆయన వల్లనే నేను ఇంత దూరం వచ్చిన. అండ్ అది నమ్మి మన అభయ్ నవీన్ సార్, మన డైరెక్టర్ సార్ నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ సపోర్ట్, నన్ను నమ్మి ఒక హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి, యూ హ్యావ్ షోడ్ మీ ఇన్ దిస్ 90mm స్క్రీన్. ఎట్లా చెప్పాలి నాకు నిజంగా అర్థమవుతలే, బికాజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఫస్ట్ ఈ ఒక స్టేజ్ మీద ఇంతమంది ముంగట ఒక మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే. ఇట్ వాజ్ లిటరలీ నాకు ఒక డ్రీమ్ లాగానే ఉంది. అండ్ మీ అందరు కూడా ఈ ఫిలిం చూసి సపోర్ట్ చేయాలా. అండ్ September 15th రోజు ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ మా ఫిలింకి ఇచ్చి, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి, అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ టైం మా మూవీకి అండ్ మా అందరు ఆర్టిస్ట్కి ఇచ్చినందుకు రియలీ సో థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ సేన్ సార్, ఐఎమ్ రియలీ సో ఎక్సైటెడ్ సీయింగ్ యూ హియర్ అండ్ ఐఎమ్ రియలీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ యాక్చువల్లీ. సో యా, సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ మా మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నాకు దగ్గరుండి నడిపించారు. అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది తెలుసా, నాది ఫస్ట్ ఫిలిం అంటే ఎవరైనా భయపడతారు. నా మస్తు వణికినా నేను ఫస్ట్, అరే ఒక కెమెరా ముంగట మూవీ వేయాలా, ఓన్ డైలాగ్స్ ఎట్లా చెప్పాలని మస్తు వణికినా నేను. కానీ నవీన్ సార్ లిటరలీ నన్ను కూసబెట్టి ఇట్లా ఇట్లా చెయ్యి, ఇట్లా ఇట్లా ఉండు, ఇట్లా ఇట్లా సో అండ్ సో టైంలో చెప్పు అని ఎంత యునో ఈ మొత్తం ఆయన పేషెన్స్ అంతా కూడా నా మీద చూపించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. మా పేరెంట్స్ ముంగట నేను ఎంత ప్రౌడ్గా ఈ స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకొని కూర్చున్నా నేను. అండ్ నాకు నిజంగా ఐఎమ్ బికమింగ్ వెరీ ఎమోషనల్. దిస్ వాజ్ మై ప్రౌడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మా పేరెంట్స్ నాకు ఒక ఫస్ట్ లైఫ్ ఇచ్చిరంటే, నవీన్ సార్ నందు సార్ నాకు ఒక సెకండ్ లైఫ్ ఇచ్చిరు నా లైఫ్లో. ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దిస్ డే, నిజం చెప్తున్నా. ఐఎమ్ సో లక్కీ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. నేను చాలా లక్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. నన్ను సపోర్ట్ చేసినందుకు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు, ఈ ఒక స్టేజ్ మీద నేను మీ అందరి ముంగట మాట్లాడుతున్నందుకు మస్తు కూర్చున్నా. సో మీ అందరు కూడా ఈ యొక్క తెలుగు ఫిలింని చూడాలా, మంచిగా ఉంటుంది. మీరైతే ఒక ఊరికి పోయి వచ్చినట్టు ఉంటుంది, కంపల్సరీ చూడాలా, చూసి ఎట్లుందో చెప్పండి అందరూ. సో యా, మంచిగా అనిపిస్తుంది. సో వెయిటింగ్ ఫర్ September 15th. సో చూసి ఎట్లుందో చెప్పండి, అర్థమవుతుందా? సో వెయిటింగ్ ఫర్ దట్ డే, లెట్స్ సీ. థ్యాంక్ యూ.